పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పునీత అన్నాంబ సంస్థ జ్ఞానవాణి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ప్రియదేవుని బిడ్డలారా నిన్నటి స్వార్థ పచనములో క్రీస్తు ప్రభువు యోధీయుడైన ఒక కుస్టిరో అభ్యర్థనను బట్టి స్వస్థపరచడం మనం చూశాం మరి నేటి సువార్త పట్టణమైనటువంటి మతయి శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఐదు నుండి పదమూడు వచనములను మనము ఒక్కసారి పరిశీలించినట్లయితే అందులో ప్రభు నా ఇంట సేవకుడకుడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని శతాధిపతి తెలుపగా నేను వచ్చి వారిని స్వస్థపరతును అని యేస్సు ఆ శతాధిపతితో పలికెను ఆ శతాధిపతి ఆయనతో ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను కాని నీవు ఒక్క మాట పలికినా చాలును నా సేవకుడు స్వస్థత పొందును అని శతాధిపతి యేసుతో పలుకగా అది విని నా యేసు ఆశ్చర్యపడి ఇజ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును ఎన్నడనూ చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికి అంతట ఏసు ఆ శతాధిపతితో నీవిక పొమ్ము నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని శతాధిపతితో పలికెను ఆ క్షణముననే ఆ శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి సువార్త పట్టణంలో అన్యుడైన శతాధిపతి వేడుదలను బట్టి తన సేవకుడిని స్వస్థపరచటం మనం చూస్తున్నాం ఒక అన్యుడైన శతాధిపతి ప్రభువుపై ఎంతో విశ్వాసాన్నే కనపరిచాడు ప్రభువుకు గల అధికారాన్ని ఎంతో వినయముగా అంగీకరించాడు అతని ప్రవర్తనను విశ్వాసమును చూచిన యేసు ప్రభువు ఇజ్రాయేలీలలో కూడా ఇటువంటి విశ్వాసమును నేనెన్నడూ చూడలేదు అని పలికారు మరి ఈనాటి సువార్తలో మనం గ్రహించవలసినటువంటి ధ్యానించవలసిన పాటించవలసిన అంశాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైన మూడు అంశాలను ఒక్కసారి మనం పరిశీలించుదాం మొదటి అంశము శతాధిపతి అన్యుడైన రోమను చక్రవర్తి అధికారంలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన రోమను చక్రవర్తిని కాక క్రీస్తు ప్రభువుని దేవునిగా అధికారం ఉన్న వ్యక్తిగా రాజుగా అంగీకరించడం రోమన్ చక్రవర్తికి తెలిస్తే తప్పకుండా తన ఉద్యోగం లేదా తన జీవితం ప్రమాదంలో పడుతుందని తెలిసి కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించడం మొదటి అంశంలో శతాధిపతి యొక్క కర్తవ్యాన్ని మరియు ధైర్యముగా ఏసుక్రీస్తుని ప్రభువుగా రాజుగా అంగీకరించి స్వీకరించడం మనం గ్రహించగలం రెండవ అంశంలో శతాధిపతి తన ఉద్యోగాన్ని ప్రాణమును ఫణంగా పెట్టి క్రీస్తు చెంతకు వచ్చింది తన భార్యా బిడ్డలను గురించి కాదు తన క్రింద పనిచేస్తున్న వంద మంది సేవకులలో కుష్ఠరోగముతో బాధపడుచున్న ఎవరో ఒక సేవకుని గురించి మరి ఈ రెండవ అంశములో సేవకుని పట్ల శతాధిపతి యొక్క నిస్వార్థ ప్రేమ మరియు సేవా గుణాలను మనం గ్రహించవచ్చును మూడవ అంశము సేవకునికి విలువనిచ్చిన వ్యక్తి దైవకుమారుడైన క్రీస్తుకు తనను తాను తగ్గించుకుంటూ ప్రభు నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను నీవు ఒకే ఒక్క మాట పలికినా చాలును నా సేవకుడు ఆరోగ్యం పొందును అని ప్రభువుకు విశిష్ట స్థానమును విలువను ఇస్తూ తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు ఈ మూడవ అంశంలో మనం శతాధిపతి యొక్క తగ్గింపు గుణాన్ని యేసు ప్రభువే సంపూర్ణ స్వస్థత ప్రధాత అనే ప్రగాఢ నమ్మకాన్ని కనపరచడం చూస్తున్నాము మరి ప్రియదేవుని బిడ్డలారా ఈ సువిశేషమును బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే దారి తప్పిన వారికి దారి యేసుక్రీస్తు ప్రభువే వస్త్రహీనులకు వస్త్రం ఆయనే వారికి ఆహారం ఆయనే బానిసులకు విమోచకుడు ఆయనే బలహీనులకు బలం ఆయనే మృతులకు జీవం రోగులకు స్వస్థత ఆయనే అందులకు చూపు కుష్టు మరియు నానారోగ్రస్తులకు స్వస్థత ఆయనే అవసర పీడితులకు ఆస్తి నశించని నిధి అమలినమైన ఆనందం వేసే అనే నిత్య సత్యాన్ని క్రైస్తవ బిడ్డలంగా మనము గ్రహించుదాం మరియు విశ్వాసము గల వారికే పరలోక రాజ్యము జీవము కలుగుతాయని గమనించుదాం ఒక శతాధిపతి ఒక మందిరాధ్యక్షుడు ఒక యాయిరు ఒక స్త్రీ ఈ విధముగా అన్యులు ప్రభు క్రీస్తు యేసు పట్ల ఎంతో విశ్వాసంగా జీవించారు మరి క్రైస్తవులమైన మనం ఒక పర్యాయం ప్రభుయేసు సమక్షంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం మన విశ్వాసం ఎలా ఉంది అసలు మనలో విశ్వాసం ఉందా లేదా ఆ శతాధిపతి పరదేశీయుడైన కుష్టిరోగి కరణీయశ్రీ మందిరాధ్యక్షుడు యాయూరు ఇలాంటి గట్టి విశ్వాసాన్ని కలిగి మనం పొందిన కృతజ్ఞతా కృతజ్ఞతాభావం కలిగి జీవించేటట్లు మనలను దీవించమని ఆ పరమ తండ్రిని ప్రార్థించుదాం ఆమెన్